డి ప్రశ్న, ఆయన ఏమంటున్నారో విందాం. ఓకే డి, మీ దేవుడు పుట్టినరోజు గురించి మీ బుక్లో ఉందా? మీరు సెలబ్రేట్ చేస్తున్నారు కాబట్టి. సో అసలు యేసుక్రీస్తు బర్త్డే అనేది లేదా పుట్టినరోజు అనేది బైబిల్లో ఉందా అని అన్నారు. సో బైబిల్లో యేసుక్రీస్తు పుట్టినరోజే కాదు, ఎవరు పుట్టినరోజు లేదు, ఒకరు పుట్టినరోజు కూడా లేదు. ఎందుకనంటే బైబిల్ పుట్టినరోజు తేదీలు రాసుకునేటువంటి పుస్తకం కాదు. బైబిల్ అనేది దేవుడు మనుషులకి ఈ విధంగా జీవించండి అని సూచనలు సలహాలు ఇచ్చేటువంటి గ్రంథం. సో దాంట్లో ఉన్నటువంటి బోధలు ఇంపార్టెంట్, దాంట్లో ఉన్నటువంటి విషయాలు ప్రజల్లోకి వెళ్ళాలి అని రాయించారు తప్ప ఆయన ఎప్పుడు పుట్టాడు, ఈయన ఎప్పుడు పుట్టాడు, ఇంకొకరు ఎప్పుడు పుట్టాడు, ఈ బర్త్డేలకు సంబంధించి రాసుకునేటువంటి ఒక సాంబు కాదు అది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇకపోతే మీరు అడిగిన ప్రశ్న కూడా సమాధానం ఇస్తాను. మీ దేవుడు పుట్టినరోజు బైబిల్లో ఉందా అని అంటే, పుట్టినరోజు అని ఆ పుట్టినరోజు డేట్ కోసం వెతుకుతూ ఉంటే కనిపించదు, అంటే డైరెక్ట్గా కనిపించదు. కానీ ఇండైరెక్ట్గా దానికి ఆధారాలను దేవుడు వదిలేసి వెళ్ళాడు. ఉదాహరణకి యేసుక్రీస్తు పుట్టినటువంటి సమయంలో గొర్రెల కాపరులు కొందరు గొర్రెలు కాసుకుంటూ ఉండగా దేవదూతలు వచ్చి వారిని దర్శించడం, ఈ సన్నివేశాన్ని మనం చూస్తాం. సాధారణంగా ఇజ్రాయెల్ దేశంలో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ గొర్రెలను ఆరు బయట ఉంచి గడ్డి మేపుతూ ఉంటారు. ఇది జనరల్ నాలెడ్జ్. సో అంటే యేసుక్రీస్తు పుట్టినటువంటి సమయం దానికి అలైన్ అయి ఉంది అని అంటే, యేసుక్రీస్తు పుట్టినటువంటి ఆ తేదీ లేదా ఆ రోజు అనేది బహుశా ఈ మూడు మంత్స్లో ఉండొచ్చు, సెప్టెంబర్ నుంచి డిసెంబర్ లోపు ఏదో ఒక దాంట్లో ఉండొచ్చు అనేది ఒక అభిప్రాయం. అయితే అంతటితో ఆగిపోలేదు, బదులుగా యోహాను పుట్టినరోజు కూడా బైబిల్లో ఉంది. యోహాను యేసుక్రీస్తు కంటే 6 నెలలు పెద్దవాడు. గాబ్రియేలు దేవదూత మరియ తల్లితో మాట్లాడుతూ ఈ విషయాన్ని స్వయంగానే చెప్పాడు. కాబట్టి ఈ యోహాను గారి పుట్టినరోజును తీసుకున్నట్లయితే మనకి ఈజీగా యేసుక్రీస్తు బర్త్డే తెలిసిపోతుంది. కథోలిక శ్రీసభ ఆల్రెడీ దీని మీద ఒక పెద్ద స్టడీ చేసి యోహాను యొక్క పుట్టినరోజు ఆల్రెడీ జూన్ 24వ తేదీ మనం జరుపుకుంటాము. కరెక్ట్గా అక్కడ నుంచి 6 నెలలు ముందుకెళ్తే డిసెంబర్ 24 అర్ధరాత్రి యేసుక్రీస్తు పుట్టినరోజు జరుపుకుంటాము. అంటే బైబిల్లో ఉన్నటువంటి విశ్వాస సత్యాలను తీసుకున్నటువంటి శ్రీసభ 25వ తేదీని ఎందుకు ఫిక్స్ చేసింది అని అంటే, యోహాను గారి పుట్టినరోజుకు అనుకూలంగా యేసుక్రీస్తు యొక్క పుట్టినరోజు ఉంది, 6 నెలల గ్యాప్ అని బైబిల్ ఆల్రెడీ స్పష్టంగా చెప్పింది కాబట్టి. అయితే యోహాను గారి పుట్టినరోజు ఏ విధంగా వచ్చిందనేటువంటి క్యాలిక్యులేషన్ మనకు అర్థం కావాలి. యోహాను గారు ఎప్పుడు పుట్టారు అని అంటే, తన తండ్రి అయినటువంటి జకర్యా ఈ ఆలయంలో ధూపం వేస్తున్నటువంటి సమయంలో దేవదూత వచ్చి విషయాన్ని చెప్పాడు. అంటే జకర్యా ఏ సమయంలో అక్కడ ఆలయంలో ధూపం వేస్తున్నాడు అనేది తెలుసుకుంటే ఆ డేట్ అనేది దాదాపుగా మనం క్యాప్చర్ చేయొచ్చు. ఎందుకనంటే మొత్తం పాత నిబంధనలో మనం పరిశీలించినట్లయితే 24 వర్గాలు ఉన్నాయి. 24 వర్గాలు ఒకదాని తర్వాత ఒకటి యాజకత్వం చేసుకుంటూ వస్తారు. వాళ్ళు 2 సార్లు చేస్తే ఏమవుతుందంటే మొత్తం కలిపి 24 24 48 అవుతుంది. సో ఆ విధంగా సంవత్సరం అనేది పూర్తవుతుంది, ఏది లూనార్ క్యాలెండర్ అనేది పూర్తవుతుంది. సో ఆ వాటి మీద బేస్ చేసుకుంటే స్పష్టంగా యేసుక్రీస్తు పుట్టినరోజు అనేది 25వ తేదీ వస్తుంది. ఆల్రెడీ క్రిస్మస్ సమయంలోనే దీని గురించి నేను ఒక వీడియో చేశాను, దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావలసిన వాళ్ళు వెళ్ళి చూడొచ్చు.